నమస్కారం. HN90V ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు దర్గా మిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం 2వ వారం సందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్నారండి. చాలా ఆనందంగా ఉందమ్మా. నెల్లూరు రూరల్ దుర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి గుళ్ళో ఈరోజు శాకాంబరి అలంకారంతో భక్తులకి కనువిందు చేస్తూ ఉంది. కారణం ఏంటంటే దీన్ని తలపెట్టిన ఈ కొలపర్తి రమేష్ అతనికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. స్థానిక కార్పొరేటర్ ద్వారా కానీ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఆయనకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ నుంచి శాకాంబరి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా క్రౌడ్ కూడా ఎక్కువ పెరిగిపోయింది. ఆషాఢమాసం 2వ వారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శాకాంబరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. అసలు శాకాంబరి అలంకారం అంటే ఏంటి, ఈ రోజున ఎందుకు చేస్తారు అనే వివరాల గురించి రఘుస్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి ఇక్కడ మనతో ఉన్నారు. శాకాంబరి అలంకారం అంటే ఏంటి? శాకాంబరి దేవి అంటే అనేక రకాలైన కూరగాయలతో, అనేక రకాలైన పండ్లతో, అలాగే అనేక రకాలైన పుష్పాలతో రోజు అమ్మవారికి అనేక రకములైన పుష్పాలతో మరియు పండ్లతో కూరగాయలతో ప్రత్యేక అలంకారం చేస్తారు. ఈ యొక్క అలంకారం చేయడం వల్ల ఆషాఢమాసం అంటే తొలి ఏకాదశి నుంచి మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత యొక్క ఇప్పుడే మనకు తొలకర్లు పడడం, అలాగే పంటల చేతికి రావడం అనేది విశేషంగా జరుగుతాయి. ఈ పంటలు చేతికి వచ్చిన తర్వాత కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, అన్నీ కూడా మనకు చేతికి వచ్చే సమయం, పంటలు ప్రారంభమయ్యే సమయం. ఈ సమయంలో మనకు తొలి పంట భగవంతుడికి సమర్పించి, ఆ యొక్క భగవంతుడికి సమర్పించే విధానం ఎలా ఉంటుందంటే అన్ని రకాల పండ్లు తెచ్చి, అన్ని రకాల కూరగాయలు తెచ్చి, అన్నీ తీసుకొచ్చి అనేక రకములైన కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేకంగా విశేషంగా అలంకారం చేస్తే ఆ యొక్క అమ్మవారు ఈ యొక్క ప్రకృతిలో నుంచి వచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి అనేక రకాలైన ప్రసాదాలు పెడుతూ ఉంటాము. పక్షభోక్ష, లేఖ, మధు లాంటి ప్రసాదాలు ఎన్నో భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం మనము కాబట్టి. అలాగే ఆషాఢమాసంలో మాత్రం అమ్మవారికి పంటగా వచ్చిన తొలి పంట అమ్మవారికి సమర్పిస్తే ప్రకృతి ఒడిలో నుంచి వచ్చిన ప్రసాదంగా భావించి అమ్మవారు మనమందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అనే విధంగా మనందరికీ సస్యశ్యామలంగా పంటలు పండి, సస్యశ్యామలంగా చక్కగా పంటలు చేతికొచ్చి, అందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ ప్రజలందరూ కూడా క్షామంగా లేకుండా, ప్రజలందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి, ఎక్కడ క్షామం లేకుండా, ఇక్కడ ఉన్నవాడికి లేనివాడికి అనే తేడా లేకుండా భగవంతుడికి అన్ని రకాల ప్రసాదాలు ప్రకృతి నుంచి అందుతాయి కాబట్టి ఈ అలంకారం వల్ల అమ్మవారు సంతృప్తి చెంది ప్రపంచానికి ఎటువంటి లోటు లేకుండా మనకు ఆహార ధాన్యాలు అందిస్తుందనే ఒక భావనతో ఈ యొక్క ఆషాఢమాసంలో దక్షిణాయనంలో శాకంబరి అలంకారం చేయడం అనేది శక్తి దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలని అన్నింటిలో కూడా జరుగుతోంది. అలాగే ఈరోజు మనం శుక్రవారం మంచి జనం, శుభజనం రోజు,
అమ్మవారికి ఆషాఢ మాసంలో వచ్చే రెండో శుక్రవారం ఎప్పుడు కూడా మనం ఈ అలంకారం చేసి భక్తులకు విశేషంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అలంకారం వల్ల అమ్మవారు చక్కగా సంతృప్తి చెంది వచ్చిన భక్తులందరినీ కూడా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొరదూగాలని అమ్మవారు ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈరోజు శాకంబరి దేవి అలంకారంలో ఉన్న ఆ జగన్మాత అయిన రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే సర్వం శుభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ రాజరాజేశ్వర దేవి ప్రసాద సిద్ధిరస్తు. మాత్రే నమః. ఓం ఐం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే భూతదేవ కార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇవాళ అమ్మవారు శాకాంబరి అలంకరణలో చాలా కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయలు పండ్లు అలంకరణలో చాలా వెలిసిపోతున్నారు ఆనందంగా. మనకి ప్రతి సంవత్సరం కూరగాయల రేటు పెరిగినప్పుడు ఇట్లా శాకాంబరి అలంకారం చేసినప్పుడు ఈ అమ్మవారికి చేసినప్పుడల్లా రేటు బాగా తగ్గుతుంటాయి. అదేవిధంగా మనకి ప్రతిసారి ప్రతి సంవత్సరం కులపతి రమేష్ అన్న అని చెప్పిన ఆధ్వర్యంలో ఆయన ప్రతి సంవత్సరం చేస్తుంటారు. అన్ని విధాలుగా మనం చూస్తుంటే ప్రతి ఒక్క భక్తులు అందరికీ ఏ ఆటంకం కలగకుండా బ్రహ్మాండంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఇచ్చింది. ఇవాళ అట్టే రొట్టెల పండుగ కూడా జరుగుతూ ఉంది. ఆటోనేటి శ్రీధరన్న గిరిధన్న ఆధ్వర్యంలో మాకు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శాకాంబరి అలంకారం రాజరాజేశ్వర దేవాలయంలో గత 20 సంవత్సరాల నుంచి కులపతి రమేష్ కుమార్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తాడు అలంకారం కానీ అన్ని అలంకారం చాలా బాగుంది. భక్తులకు కూడా సౌకర్యంగానే బాగా క్యూ లైన్ కూడా స్పీడ్గా కదులుతుంది. అంతా దర్శనం బాగుందమ్మా, ధన్యవాదాలు. శాకాంబరి అలంకారం అన్ని కూరగాయలతో అన్ని పండ్లతో అలంకారం చేసిన ఆ దాతలకి ఎలాంటి మంచి జరుగుతుందండి? మామూలుగా ఈరోజు ఈ యొక్క శాకాంబరి అలంకారానికి మన కులపతి రమేష్ గారు, వారి ధర్మపత్రి సువర్ణ లక్ష్మి వారు కొన్ని సంవత్సరాలుగా, ఇది నాకు తెలిసి మన రాజరాజేశ్వర దేవాలయంలో 18వ సంవత్సరం శాకంబరి అలంకారం జరుగుతోంది. ఇది బాగా శ్రమతో కూడిన పని. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలని సేకరించాలి, తెచ్చిన కూరగాయలని మళ్ళీ చెడిపోకుండా పాడైపోకుండా జాగ్రత్తగా దాచిపెట్టాలి. మరి పూలు కట్టినట్టు కాదు, ఈ కూరగాయలు కట్టడం చాలా చాకచక్యంగా కట్టాలి. ఎక్కడ కూడా కట్టిన కూరగాయలు ఊడిపోకుండా పాడైపోకుండా చూసుకుంటూ ఉండాలి. మళ్ళా అమ్మవారికి ఎక్కడ కూడా పాడైపోయి చెడు వాసన రాకుండా చాలా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేయాలి. అందరూ ఎక్కడెక్కడి నుంచో కొంతమంది వాలంటీర్స్ అందరూ కూడా వచ్చి ఈ ప్రత్యేకించి ఈ అలంకారం చేయడం కూడా అందరి వల్ల కాదు. ప్రత్యేకించి అలంకారం చేసేవాళ్ళు వేరే సపరేట్గా ఉంటారు. వారిని తీసుకొచ్చి వారిని శుచిగా శుభ్రంగా స్నానాలు అవన్నీ చేయించి వారి దగ్గర ఆలయం లోపలే వాళ్ళకి అన్ని రకాల వస్తువులు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇవన్నీ జాగ్రత్తగా కుట్టించి సుమారు ఒక 5-6 రోజులు కష్టపడితే కానీ ఈరోజు అలంకారానికి అవి రావు. మళ్ళీ వచ్చిన అలంకారం ఎక్కడ కూడా పాడైపోకుండా ఈ రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం జరుగుతుంది. కాబట్టి ఈ దర్శనాలు పూర్తయ్యేంత వరకు ఎక్కడ ద్రవ్యాలు పాడవకుండా అమ్మవారి మీద వేసిన పండ్లు కానీ కూరగాయలు కానీ అమ్మవారి గర్భాలయంలో వేసిన అలంకారాలు కానీ ఎక్కడ చెడు వాసన అవి రాకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే వాటిని కట్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఈరోజు దాన్ని కాపాడుకోవడం రాత్రి నుంచి ఈరోజు రాత్రి వరకు చాలా కష్టంతో కూడిన పని. కానీ
అమ్మవారి అనుగ్రహంతో జగన్మాత మన దగ్గర చేయించుకుంటుంది కాబట్టి అవన్నీ కూడా ఆవిడే తనే స్వయంగా భగవంతుడు అనుకుంటేనే ఇలాంటి అలంకారాలు జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడి కృప వల్ల మాత్రమే ఈ అలంకారాలు జరుగుతాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల సదా క్షేమంగా జరుగుతుంది శుభం. రాత్రి 9 గంటల తర్వాత ఈ కూరగాయలని ప్రసాదంగా భక్తులకి సమర్పించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కూరగాయలని ప్రసాదంగా తీసుకొని వెళుతూ ఉంటారు. మరి అప్పటి వరకు ఈ కూరగాయలు పాడైపోకుండా అత్యంత జాగ్రత్తగా చూసుకుంటూ రాత్రి 9:30-10 గంటల పైన ఈ ప్రసాదాన్ని భక్తులకి శాకంబరీదేవి ప్రసాదాన్ని భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ 9 గంటల పైన సమయంలో ఈ ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు. శాకాంబరి అలంకారం పూర్తయిన తర్వాత అవన్నీ భక్తులకి పంచిపెట్టడం జరుగుతుందని చెప్పి రఘుస్వామి వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.